మాస్కులు లేవు భౌతిక దూరంగా కుర్చీలు వేసి లేవు మధ్యంతర ఎన్నికలు ఏపీలో ఎంపీ టిక్కెట్ల మీద వేడివేడిగా చర్చలు సాగుతున్నాయి చంద్రబాబు పట్టువేయడం లేదు అమిత్ షా దిగిరాను అంటున్నాడు విషయం ఏమిటంటే మనం హామీ ఇచ్చాం కదా ఆ పది మంది ఎంపీలు మనల్ని నమ్మి జగన్ను వదిలేసి వచ్చారు కదా చాలా రోజుల క్రితమే వాళ్లకు టికెట్ల గ్యారంటీ అని చెప్పాం కదా పైగా టీడీపీతో పొత్తు పెట్టుకుని మరి టీడీపీ టికెట్లే ఇస్తాం అన్నాం కదా ఇవ్వకపోతే ఎలా అంటాడు అమిత్ షా నా పార్టీ టికెట్లు మీరెలా ఖరారు చేస్తారు అంటాడు చంద్రబాబు ఆ ముందస్తు ఒప్పందం మీద నీతో పొత్తుకు రెడీ అయ్యాం కదా అని గజిన లేస్తాడు అమిత్ షా ఇది ప్రతిష్టం మన ఆ పది సీట్లే కాదు బీజేపీ తరఫున మరో ఐదుగురు పోటీ చేస్తారు అంటాడు సునీల్ దేవదర్ ఇక పది మంది అభ్యర్థులే మా వాళ్ళు ఉంటారా అని బేలగా మోడీ వైపు చూస్తున్నాడు చంద్రబాబు ఆయన ఏదో అప్పుడే ప్రాణాయామ ముద్ర నుంచి బయటకు వచ్చినట్లు మీరు మీరు చూసుకుని తేల్చుకుని ఫైనల్ గా ఏమైందో చెప్పండి నాకు అన్నాడు జేపీ నడ్డా ఏమీ మాట్లాడడం లేదు ఎలాగైతే కుదరదు అని మేడలో ఏదో అనబోయాడు లేవబోయాడు నాయన నువ్వు కూర్చోవయ్యా బాబు మోడీ మనల్ని క్షమించి పొత్తుకు అనడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది ఏదో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూనుకుని సర్దుబాట్లు సంప్రదింపులు చేశాడు కాబట్టి ఈ పొత్తు కుదిరింది కాస్త ఆగు అని మేడల శివలో చంద్రబాబు గుసలాడుతున్నారు జరుగుతున్న తంతును నిర్వికారంగా కళ్ళప్పగించి చూస్తున్నాడు లోకేష్ ఇక్కడ ఇక ఆఫీసే ఏమిటిదంతా మళ్ళీ టీడీపీ బీజేపీ పొత్తు ఏమిటి ఈ సోది ఏమిటి అని చిరాకిస్తుందా అవును మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కంటున్న కళ ఇలాగే ఉంది టీడీపీతో పొత్తు పెట్టుకుని మళ్లీ తమ తమ సీట్లలో టికెట్లు గ్యారంటీ అని హామీ ఇస్తే పది మంది వైసీపీ ఎంపీలు జగన్ వీడి వెంటనే బీజేపీతో కలుస్తారట ఇప్పటికే టచ్ లో ఉన్నారట కూడా ఆదివారం కొత్త పలుకులో మురుపముగా రాసుకున్నాడు తన స్వప్నాన్ని ఆ కల నిజమైతే రాబోయే రోజుల్లో జరగబోయే భేటీ ఎలా ఉంటుందో చూపించే ఓ ఊహా చిత్రమే విన్నది అంతే అఫ్ కోర్స్ మళ్లీ బీజేపీ టీడీపీతో కలవద్దని ఏమీ లేదు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అసలు ఏపీ బీజేపీకి ఎప్పుడు టీడీపీకి తోకలా ఉండడం అలవాటై ఒంటరిగా ఉండలేకపోతున్నదట కూడా పదే పదే టీడీపీ భావనలతోనే కాలం గడిపిస్తున్నది ఇప్పటికీ కన్నలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ మీరు ఎవరైనా చూడండి వాళ్ళ మాటలు వినండి టీడీపీ నాయకుల్లా కనిపిస్తారా బీజేపీ నాయకుల్లా కనిపిస్తారా చంద్రబాబును ఎలాగోలా ఎందులోనైనా బుక్ చేసి పార్టీని తొక్కేస్తే బీజేపీ ఎదగడానికి ఛాన్స్ ఉంటుందని ఎప్పటి నుంచో చాలా మంది విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు ఏమైనా ప్రయత్నం చేశారా లేదు వాళ్ళేమీ చేయరు తోకగా ఉండడానికి అలవాటు పడిన ప్రాణాలు దేహంగా ఉండలేవు సో తను అంతు చూస్తాను అని మొన్న ఎన్నికల ముందు భీషణ ప్రతిజ్ఞలు చేసిన చంద్రబాబును మోడీ మళ్లీ క్షమిస్తాడా మళ్లీ చంద్రబాబును మేరే పేరే దోస్తు అంటూ ఆలింగనం చేసుకుంటాడా చెప్పలేం చేసుకోవచ్చు గుజరాత్ అల్లర్ల మీద అప్పట్లో తిట్టి మళ్లీ మోడీతో చెట్టపట్టాలు వేసుకోలేదా ఏంటి మళ్లీ తిట్టి విడిపోలేదా ఇప్పుడు మళ్లీ జట్టు కడతారు రాజకీయాలు కదా నీతులు ఎక్కడవి అన్ని తుడిచేసుకుని నవ్వుతూ కవిగిలించుకోవడమే కదా జరిగినా జరగచ్చు ఇవన్నీ సరే కానీ ఏడాది కాకముందే ఇంత అర్జెంటుగా కాషాయ శిబిరంలోకి చేరిపోయేంత అసంతృప్తి జగన్ మీద ఎంపీలకు ఎందుకు కలిగిందబ్బా కాషాయం కప్పుకుంటే అంతకన్నా అర్జెంటుగా వాళ్ళకు వచ్చి పడే ఫాయిదా ఏమిటి అదొక్కటే మిస్టరీ వచ్చే వారం కొత్త పలుకు చదవాలి ఏమైనా రాస్తాడేమో చూడాలి ఈ చీలిక వర్గానికి విజయసాయిరెడ్డి నాయకత్వం వహిస్తాడని రాసినా రాస్తాడు రాధాకృష్ణ చూద్దాం వచ్చే వారం ఏం రాస్తాడో